ఎన్నికల టైం కావడంతో సోషల్ మీడియాపై ఫోకస్ చేశారు అన్ని పార్టీల లీడర్లు. సోషల్ మీడియా ప్రచారం సర్వేలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పార్టీలు సైతం సర్వేల ఆధారంగానే టికెట్స్ ఇస్తున్నడంతో నేతలు కూడా అదే బాట పడుతున్నారు. పలు సంస్థలతో ప్యాకేజ్ మాట్లాడుకుంటున్నారు. తాము ఏం చేస్తామో చెప్పడం కంటే కూడా ప్రత్యర్థుల బలహీనతలు టార్గెట్ గా ప్రచారంపై ఫోకస్ పెట్టారు లీడర్స్. ప్రస్తుతం ప్రతి లీడర్ కు సోషల్ మీడియా టీం తప్పనిసరైంది. ప్రతిరోజు పబ్లిక్ కు టచ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ అధినేతల దృష్టిలో పడేందుకు కూడా సోషల్ మీడియానే వాడుకుంటున్నారు. రోజువారీ కార్యక్రమాలకు ఆన్లైన్ లో ప్రచారం వచ్చేలా చూసుకుంటున్నారు. పార్టీల సోషల్ మీడియా ప్రచారంపై డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రేమ్ మంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ ఈ సోషల్ మీడియా మీద డిపెండెన్స్ పెరిగిపోతున్నట్లుంది. ఎలా ఉంది, ఏ ఏ పార్టీలు ఏ ఏ లీడర్ల సోషల్ మీడియా ప్రచారం ఎట్లా నడుస్తుంది? సౌజన్య, దాదాపుగా ఏదైతే ఈ దాదాపు రెండు టర్మ్ల ఎలక్షన్ తో పోల్చుకుంటే ఈసారికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు ఒకవైపు సోషల్ మీడియా, మరొక వైపు సర్వేలు, ఈ రెండే రాజకీయ పార్టీలను నేతలు నడిపిస్తున్నాయని చెప్పేసి ఒక చర్చ అయితే నడుస్తుంది. దాన్నే రాజకీయ పార్టీలు నేతలు కూడా ఫాలో అవుతున్నాయి. ఎందుకోసం అంటే పార్టీల నుంచి నేతల వరకు రాజకీయ పార్టీలు అయితే ఆయా సంబంధించి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆశావాహులు, ఎమ్మెల్యేలు, ఆ ఎవరికి ఆ టికెట్ల కోసం దానికి సంబంధించినటువంటి సర్వేలు ఒకవైపు అయితే, మరొక వైపు సోషల్ మీడియా టీంలకు సంబంధించి కూడా ఒకటి పెద్ద ఎత్తున ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క టీమ్ ను దాదాపు 12 నుంచి 18 మంది వరకు ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు ఇప్పటి నుంచి పార్లమెంట్ సెషన్స్ అయిపోయేంత వరకు కూడా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చేంత వరకు కూడా, ఒకటి సార్వత్రిక ఎన్నికలు, దాంతో పాటుగా పార్లమెంట్ వరకు అయితే రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారంతా కూడా ఈ ఏదైతే సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ఒక టీమ్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. దాంట్లో మేజర్ గా రెండింటిని తీసుకోవచ్చు. ఒకటి రాజకీయ పార్టీల వరకు వచ్చేసరికి మాత్రం అభ్యర్థులకు సంబంధించిన బలాబలగాలు, గతంలో ఈ రెండు టర్ములు కాకుండా గతంలో ఒక అభ్యర్థిని ఎన్నుకోవాలంటే, ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా తీసుకోవాలనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో, దాంతో పాటుగా జిల్లా, మండల, గ్రామాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, గతంలో పోటీ చేసినటువంటి వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ పలానా వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ అప్పుడు నాయకుల నుంచి తీసుకునేది. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి యొక్క ప్రతిరోజు కూడా చేసేటువంటి కార్యక్రమాలు, కానీ ఆ వ్యక్తిపై మంచి చెడు రెండింటిపై కూడా ఒక సర్వే తెప్పించుకొని వారికి టికెట్ల కేటాయింపుకు సంబంధించి ఆ విధంగా చేస్తున్నాయి. మరొక వైపు అధికార పార్టీకి సంబంధించిన నేతలే కాదు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ, మిగతా పార్టీలు కూడా ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, ఎంతమంది ఆశావాహులు ఉన్నారు. మరొకవైపు కాంగ్రెస్ బీజేపీ లాంటి ఆ కాంగ్రెస్ బీజేపీలు అయితే ఇప్పటికే అభ్యర్థులు ఎవరెవరు పోటీకి ఆసక్తిగా ఉన్నారో మాకు అప్లికేషన్స్ పెట్టుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. దాంట్లో వేలాది అప్లికేషన్లు కూడా ఇటు బీజేపీకి, కాంగ్రెస్ కు రెండింటికి వచ్చినాయి. ఈ వచ్చినటువంటి అప్లికేషన్ల అన్నిటి మీద కూడా ఈ వ్యక్తికి ఏ విధంగా ఉంది, ఆ నియోజకవర్గంలో ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే ఎట్లా ఏమేమి సేవా కార్యక్రమాలు చేసే దానిపై కూడా ఒక సర్వే చేసి ఆ సర్వేను ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని చెప్పేసి బహిరంగంగానే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలకు సంబంధించి ఆ విధంగా ఒకటి నడిస్తే, ఇక సోషల్ మీడియాకు వచ్చేసరికి మాత్రం అభ్యర్థులంతా కూడా, అభ్యర్థులు గతంలో మీరు నన్ను ఎన్నుకోండి, నేను ఈ పనులు చేస్తాను, లేకపోతే మీ గ్రామంలో ఈ సమస్య ఉందా, ఈ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పేసి గతంలో చెప్పేది, ఇప్పుడు మొత్తం కూడా జనాలతో కనెక్టివిటీ కేవలం సోషల్ మీడియా ద్వారానే, ఇటు ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇన్స్టా కానీ, మిగతా సోషల్ మీడియా, ఇటు యూట్యూబ్లలో చిన్న చిన్న వీడియోస్ పెట్టి రీల్స్ పరంగా కూడా ఈ విధంగా చేస్తూ జనాలకు ఉన్నటువంటి సోషల్ మీడియా కనెక్టివిటీని ఉపయోగించుకుంటూ కొంత ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. గతంలో ఇంటింటికి పోయిన కోటే అని చెప్పేసి నెలల తరబడి ప్రచారం చేసేది, కానీ ఇప్పుడు అట్లా కాదు. 5 ఏండ్లు జరిగిన తర్వాత 4.5 ఏండ్లు, లేకపోతే 1 నెల 2 నెలల ఎలక్షన్ల ముందుకు వచ్చేసరికి ఇటు సోషల్ మీడియాను ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకొని ప్రచారం కోసం కనెక్టివిటీ సోషల్ మీడియా ద్వారా పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు ఇక ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కనుక దాదాపు ఈ 3 నెలల టైం కు సంబంధించి కనుక చూసుకుంటే దాదాపు 50 లక్షల నుంచి 50 కోట్ల వరకు ఒక్కొక్క అభ్యర్థి కేవలం సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టా, రీల్స్, యూట్యూబ్, దానికి సంబంధించి ఈ ప్రచారం అంతా కూడా చేసేటట్టుగా 50 లక్షల నుంచి 50 కోట్ల వరకు ఒక్కొక్క అభ్యర్థి ఖర్చు పెడుతున్నాడు. కేవలం
తాను ఒకవేళ ఎమ్మెల్యేగా గతంలో ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా చేసినటువంటి ఆ వ్యక్తి అయితే గతంలో చేసినటువంటి కార్యక్రమాలు కాని లేకపోతే ఇప్పుడు ఇప్పటివరకు చేసినటువంటి వాటన్నిటిని కూడా చేసుకొని వీటిని ప్రచారం చేస్తున్నారు. మరొక వైపు ఇక కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి వారైతే ఒకవైపు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అప్లికేషన్స్ పెట్టుకున్నారు కాబట్టి కొత్తగా ఆ ఉన్నటువంటి టీపీసీసీ కో లేకపోతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికో బీజేపీ పెద్దవాళ్ళ కళ్ళల్లో పడే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఆ నాయకునికి ట్యాగ్ చేసేలాగానో లేకపోతే ఆ నాయకునికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్లకు ఏ విధంగా దగ్గర కావాలనే దాన్ని బేస్ చేసుకునే ఇట్లాంటి సోషల్ మీడియాకి అంతా కూడా చేస్తున్నారు. మరొకవైపు రాజకీయంగా విశ్లేషకులు మాత్రం సర్వే సంస్థలన్నీ కూడా ఒకరేమో దాదాపు 6 నెలలు సంవత్సరం నుంచే సర్వేలు ఈ అభ్యర్థి అయితే ఇట్లా ఉంటుంది, ఈ అభ్యర్థికి బాగా ఉంది, ఈ అభ్యర్థి ఇన్ని హామీలు ఇచ్చి ఈ ఎన్నికల హామీలు చేయలేదని చెప్పేసి ఒక సర్వే సంస్థ దాదాపు ఒక్కో గ్రామానికి ఒక వ్యక్తి ఒకటి నుంచి ముగ్గురు లేదా ఐదుగురిని రిక్రూట్ చేసుకొని చేసే సంస్థలు ఉన్నాయి. కొన్నేమో పుట్టగొడుగుల్లాగా, ఎందుకంటే దాదాపు మా సంస్థ మేము సంవత్సర కాలం తిరిగినాం 6 నెలలు తిరిగినామని చెప్పేసి ఇటు నాయకులకు చెప్తూనే చేసినటువంటి కార్యక్రమాలు కానీ లేకపోతే కింది స్థాయిలో వాళ్ళకి ఉన్నటువంటి ఎవరు లేకుండా కూడా ఎవరు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ చేసుకోకుండానే వట్టి టూకీగా చేసేటువంటి సర్వే సంస్థలుగా ఉన్నాయి. ఈ రెండింటిని చూసుకొని చేయాలని చెప్పేసి కూడా మరొక వైపు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి ఈ ఏదైతే రాజకీయ పార్టీలను కానీ నేతలను కానీ ఇటు సోషల్ మీడియా దాంతో పాటుగా సర్వేలు రెండు కూడా బేస్ చేసుకుని పార్టీలు టికెట్ ఇవ్వడం, మరొక వైపు ప్రచారం అంతా కూడా మెజార్టీగా 80% నుంచి 80% ప్రచారం అంతా కూడా ప్రత్యర్థులకు సంబంధించినటువంటి మేమేం చేస్తామని చెప్పి చెప్పేదానికంటే కూడా ఎదుటి ప్రత్యర్థి ఉన్నటువంటి వారి బలం బలహీనతలను బేస్ చేసుకునే వాటిని ఎక్కువగా ప్రచారం చేసే పనిచేస్తున్నారు. ఈ విధ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు వ్యక్తిగతంగా వ్యక్తిని టార్గెట్ చేస్తూ జరిగేటువంటి ప్రచారాలకే ఎక్కువగా ఇస్తున్నారు. మరొక వైపు ఇప్పుడు ఏదైతే 10 నుంచి 18 మంది ఒక టీం ఏర్పాటు చేసుకుంటున్నారో ప్రచారం నుంచి మొదలుకొని బయట తిరిగే ప్రదేశాలు కానీ లేకపోతే ఎవరిని కలవాలి, ఎట్లా కలవాలి, ఏం మాట్లాడాలి, ఒకటి యూత్ బేస్డ్గా దాంతోపాటుగా 35 నుంచి 45 ఉన్నవారితో ఆ వయసు ఉన్నవారితో ఎట్లా మాట్లాడాలి, మహిళలతో వృద్ధులతో వితంతులతో ఏ విధంగా మాట్లాడాలి, మా ప్రభుత్వం ఏం చేసింది లేకపోతే మేము అధికారులకు ఏం చేస్తామని చెప్పి కూడా ఒక ట్రైనింగ్ సంస్థ లాగా పెట్టుకుని ఆ వ్యక్తికి ఆ అభ్యర్థికి ఆ సర్వే సంస్థలే మీరు ఇదే మాట్లాడాలని చెప్పేసి స్క్రిప్ట్ రాసి ఇచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది. ఇట్లా ఇటు ఒకవైపు సోషల్ మీడియా కానీ మరొకవైపు సర్వే సంస్థలు అయితే రాజకీయ పార్టీలు నేతలను అయితే నడిపిస్తున్నాయి. సౌజన్య రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.